చేసుకుంటారు. ఎంఓయూ అవటం ఆల్సం. ఎక్కడి నుంచి మొత్తం ఈ కథ మొత్తం మొదలవుతుంది. సరాసరి సీమన్స్ పేరు మీద మరో నిజంగా చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ పరుడు అయితే వీళ్ళందరూ అతని మీద చూపిస్తున్నటువంటి ఇక్కడంతా ఈ రచ్చ చేస్తున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళు చెప్పే వాదన ప్రకారం అతను నిక్కచ్చి మనిషి అయితే ప్రభుత్వం పంపించేటువంటి డబ్బులు 300 కోట్లు 330 కోట్ల రూపాయలు లేదా 371 కోట్ల రూపాయలు జీఎస్టీతో కలిపి ఎవరికి పంపాలి? సీమన్స్ కంపెనీకి కదా పంపాల్సింది. సీమన్స్ కంపెనీకి పంపకుండా డిజైన్ టెక్ అనేటువంటి ఒక డొల్ల కంపెనీకి 371 కోట్లు ఎందుకు పంపించారు? ఎలా పంపించారు? ఫైల్ అప్రూవల్ చేసింది ఎవరు? గంటా సుబ్బారావు ఫైల్ రాస్తాడు ఏమని? సీమన్స్ కంపెనీ అనేది ఇంకా డబ్బులు పంపలేదు. 371 కోట్లు జీఎస్టీతో కలిపి డిజైన్ టెక్ కి పేమెంట్ చేయండి అని చెప్పని సుబ్బారావు ఫైల్ ఇనిషియేట్ చేస్తాడు. ఆ ఫైల్ తీసుకుని సుబ్బారావు సంకలం పెట్టుకుని సెక్రటరీకి వెళ్లి అక్కడే ఆయన ఎక్సెప్షివ్ సెక్రటరీగా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున అతనే అక్కడ అప్రూవల్ ఇస్తాడు. మళ్ళీ అదే ఫైల్ తీసుకుని చంద్రబాబు పేషీకి వెళ్లి అక్కడ స్పెషల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ హోదాలో చంద్రబాబుతో అక్కడ ఒక సంతకం పెట్టిస్తాడు. ఏమని? సీమన్స్ కాకుండా 371 కోట్ల రూపాయలని డిజైన్ టెక్ అనే కంపెనీకి అర్జెంట్ గా పంపించండి అని చెప్పి అప్రూవల్ ఇస్తాడు. అదే మళ్ళీ గంటా సుబ్బారావు ఆ ఫైల్ తీసుకుని సరాసరి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రి దగ్గర సమావేశమైంది, సమావేశం మినిట్స్ ఇగో, దాని ప్రకారం 371 కోట్లు అర్జెంట్ గా శరవేగంగా డిజైన్ టెక్ కంపెనీకి పంపించేయమని చెప్పి మాట్లాడతాడు. ఎవడో కూడా ఈ డిజైన్ టెక్ ఎవడెవడు సీమన్స్ తో కదా ఒప్పందం అయింది మనకి. సీమన్స్ తో ఒప్పందం అయితే సీమన్స్ కదా డబ్బులు పంపాల్సింది. డబ్బులు పంపకుండా ఈ డొల్ల కంపెనీ డిజైన్ టెక్ పంపించడం ఏంటని చెప్పి అనేది ఒక్క మాట ఎవరు మాట్లాడరు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ డబ్బులు పంపించేశామని చెప్పని అందరూ కూడా తేలుకుట్టిన దొంగల్లాగా కూర్చుంటే ఇంకొక ఇందులో ఇంకొక చిన్న ఇది ఎక్కడైతే ఒప్పందం జరిగిందో ఈ ఒప్పందం జరిగినటువంటి ఒక మాసానికి స్కిల్లర్ అనేటువంటి ఒక కంపెనీ ముకుల్ అగర్వాల్ అనే అతనితో వీళ్ళు కంపెనీని ఏర్పాటు చేస్తారు. దేనికయ్యా అంటే ఈ 371 కోట్ల రూపాయల్లో ప్రధానమైనటువంటి డబ్బులన్నీ కూడా దోచుకుని వెళ్ళిపోటాకి డొల్ల కంపెనీలు ముందే ఏర్పాటు చేశారు. అంటే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం గవర్నమెంట్ సీమన్స్ కంపెనీకి డబ్బులు పంపకుండా డిజైన్ టెక్ కంపెనీకి డబ్బులు పంపిస్తుంది. డిజైన్ టెక్ కంపెనీ ఈ పివిఎస్పి అనేటువంటి ఒక షెల్ కంపెనీని ముందే ఏర్పాటు చేసి ఒప్పందమైన కొద్ది రోజులకి ఏర్పాటు చేసి ఆ పివిఎస్పికి డబ్బులు పంపిస్తారు. పివిఎస్పి నుంచి ఒక 34 డొల్ల కంపెనీలకి డబ్బులన్నీ కూడా పంపించి అక్కడి నుంచి గుప్తా అనేటువంటి యోగేష్ గుప్తా అనేటువంటి ఒక మనీ డీలర్ ఉన్నాడు. అతని ఉద్యోగం ఏంటి అంటే చంద్రబాబు లాంటి అవినీతి పౌరులకు ఎక్కడెక్కడైతే డబ్బులు అవసరమో ఆ డబ్బుల్ని అకౌంట్ల ద్వారా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి డొల్ల కంపెనీల నుంచి డబ్బులు డ్రా చేసి హవాలా ద్వారా వాళ్ళకు కావాల్సిన వారికి చేతులు మార్చడం అనేది, తద్వారా ఆ డబ్బులు ఇవాళ ప్రభుత్వం డబ్బులు సీమన్స్కి వెళ్లకుండా ప్రభుత్వం జీవో ప్రకారం ఒప్పందం ప్రకారం మామూలుగా అయితే కేబినెట్ తీర్మానం ప్రకారం సీమన్స్ కంపెనీకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు సీమన్స్ కంపెనీకి వెళ్లకుండా డొల్ల కంపెనీలకు ఇస్తారు. డొల్ల కంపెనీ నుంచి డొల్ల కంపెనీకి వెళ్లి డొల్ల కంపెనీల నుంచి హవాలా ద్వారా యోగేష్ గుప్తా అనేటువంటి వ్యక్తి ద్వారా చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్కి ఇస్తారు. అలాగే లోకేష్ నాయుడు యొక్క స్నేహితుడు కిలార్ రాజేష్ అనే అతనికి మొత్తం డబ్బులన్నీ కూడా తీసుకొచ్చిస్తారు. ఇవాళ పతివత కబుర్లు చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు గారు.